క్రీడలు మానసిక వికాసానికి ఎంతో ఉల్లాసం ఇస్తాయన్నారు రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు మందపాటి రవీంద్రబాబు. కడప జిల్లా గాలివీడు మండలం అరవీడు గ్రామంలో అరవీడు యూత్ ఆధ్వర్యంలో ఫైనల్ చేరిన క్రికెట్ టోర్నమెంట్కు రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు మందపాటి రవీంద్రబాబు, యువత క్రీడాకారులు, అభిమానులు బ్రహ్మరథాలతో ఆయన ఊరేగింపుగా క్రికెట్ టోర్నమెంట్ వద్దకు ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయని కొనియాడారు. చదువుతో పాటు క్రీడల్లో అలవాటు చేసుకుని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో క్రీడలకు తమ వంతు సాయం అందిస్తామని అన్నారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు మరియు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు. అందరికి నా ఆశీస్సులు. ముఖ్యంగా ఒక చిన్న విషయం, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులు అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని, అశాంతిని, అరాచక రాజకీయాన్ని ధైర్యంగా ఎదిరించగల శక్తి సంపన్నులైన మీకు నా వంగి నమస్కారం. ఏ భవనం గట్టిగా నిలబడాలన్నా, ఏ పార్టీ శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడాలన్నా పునాది ముఖ్యం. పునాది అనేదే యువత. పునాది గట్టిగా లేకపోతే దాని గజం. ఇప్పుడు ఈ లోపల జరుగుతున్న ఈ అక్రమ పరిపాలనలో చాలా రోజులు నిలిచావు, ఎందుకంటే దానికి పునాది లేదు. నవరత్నాలు లేవు, నవరంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ నవరత్నాల కోసం మోసపోయి ఒక ముద్దు చెల్లి ఒక్కసారి ఒక్క ఛాన్స్, అదే మన పంపలు నుంచింది. మన పంపలకు కూడా ఇప్పుడు ట్యాక్స్ 10,000 కట్టమని, మన స్వాచితం పెద్దలు ఇచ్చిన పట్టా భూములు దానికి కూడా 10,000 ఈ రోజు కట్టమని మన ముందుకు వస్తున్నారే, సిగ్గు లేదా అని అడుగుతున్నాం. కావున యువత మీద భావి భవిష్యత్తు ఆధారపడింది. మీరు బాగా ఆలోచించుకుని శక్తి సంపన్నులు బాగా ఆలోచించండి. ఏది చేస్తే మంచిదో మీ యొక్క ఆత్మను అడగండి. దాని ప్రకారం మనం ముందుకు నడుద్దాం. ముఖ్యంగా క్రీడలు, నిజంగా నేను కూడా కాలేజీ యూనివర్సిటీలో ఆడేటప్పుడు నెట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినవాడిని, కానీ క్రికెట్ తెలుదు, బ్యాట్ ఎట్లా పట్టుకున్నది కూడా తెలుదు నాకు. కానీ నా కొడుకు U19 స్టేట్ క్యాప్టెన్, దాంతోనే వానికి ఉద్యోగం రావడము, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. ఆటలంటే చాలా గుర్తింపు కలిగినవి. ముఖ్యంగా పూర్వము పల్లెల్లో ఆడటాన్ని అదే జిల్లా కోడి, అది నాకు తెలుసు అంటే జిల్లా కోడి, లేదంటే కబడ్డీ, దాన్ని ఇంకో నవీన పేరుతో కబడ్డీ, లేకపోతే బలుగుడు. కాబట్టి ఇప్పుడు బలుగుడు కాదు, మనం ఎంతో స్థాయికి సోదరుడు చెప్పినట్లు ఎదిగాం. క్రికెట్ ప్రపంచంలోనే ఒక వినూత్న క్రీడా స్ఫూర్తిని తెచ్చింది ఒక క్రికెట్ అని మీకు సవేనంగా చెప్తున్నాం. ఇట్లా పిల్లలు కూడా చెప్తారు 4-4-4-4, ఇంకోటి చెప్తారు 6 కొట్టేశాడు అంటాడు. కాబట్టి చిన్న 5 ఏళ్ళ పిల్లలు కూడా ముందుకు నడుస్తున్నారు. మన దేశం కూడా క్రికెట్లో, మహిళా క్రికెట్ కావచ్చు, పురుషుల దాంట్లో కూడా కావచ్చు, ఎంతో ముందుకు పోయి ఎన్నో ప్రపంచ విజేతలుగా నిలిచి మన దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుడింపజేసింది ఆట క్రికెట్. ఇప్పుడు ముఖ్యంగా ఈ సభాముఖంగా